రెండు మూడు రోజులుగా ఢిల్లీలో కాలుష్యం కొద్దిగా తగ్గినా ఇవాళ మళ్లీ వెరీ పూర్ కేటగిరీలోకి వెళ్లిపోయింది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం పడింది. పోలీసులు అరెస్టు చేస్తున్నా పంజాబ్ రైతులు మాత్రం పంటల వ్యర్థాలను తగలబెట్టడం ఆపడం లేదు. మరోవైపు ఉత్తరప్రదేశ్ కూడా పొల్యూషన్తో ఉక్కిరిబిక్కిరవుతోంది. మూడు రోజులుగా కొద్దిగా తగ్గిన కాలుష్య స్థాయి ఇవాళ మళ్లీ పెరిగింది. ఢిల్లీలో అక్కడక్కడా తేలికపాటి వర్షం కురియడం, విపరీతమైన ఉక్కబోత కారణంగా ఢిల్లీ కాలుష్యం మళ్లీ వెరీ పూర్ స్టేజ్లోకి వెళ్లింది. ఆనంద్ విహార్లో 360, నోయిడా సెక్టార్ 62లో 336, పంజాబీ భాగ్లో 283, నెహ్రూ స్టేడియం 319, వసుంధర ఏరియాలో 330 పాయింట్ల ఏక్యూఐ కనిపించింది. సిటీలో చాలా చోట్ల వర్షం కురిసింది. ఢిల్లీతో పాటు ఘజియాబాద్, చప్రౌలా, నోయిడా, హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, పానీపట్, గులోటి, సియానా, మోడీనగర్, బిజ్నోర్, కటోలి, ముజఫర్నగర్లలో తేలికపాటి జల్లులు కురిశాయి. యమునా నది కాలుష్య కాసారంగా మారింది. నదిలో ఎక్కడ చూసినా కాలుష్యంతో పెద్ద పెద్ద నురగతిట్టెలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో కొత్తగా 3000 బస్సులు వస్తున్నాయని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. ఇందులో 1000 ఎలక్ట్రిక్, మిగతావి మామూలు బస్సులు ఉంటాయన్నారు. మొదటి దశగా 100 బస్సులను మంత్రులతో కలిసి ప్రారంభించారు. 11-12 తేదీల్లో ఆడ్ ఈవెన్ అమలును నిలిపేసే విషయంలో ఆలోచిస్తున్నామని కేజ్రీవాల్ చెప్పారు. अब ट्रांसपोर्ट के ऊपर भी पूरा जोर है हम लोगों का और आने वाले 6-7 महीने के अंदर लगभग 3000 नई बसें दिल्ली की सड़कों पे होंगी जिसमें से 1000 बसें इलेक्ट्रिक बसेस होंगी जो कि इतना बड़ा इलेक्ट्रिक बसेस का बेड़ा पहली बार आएगा. కాలుష్య నియంత్రణలో ఢిల్లీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు బీజేపీ ఎంపీ విజయ్ గోయల్. బీజేపీ కార్యకర్తలతో కలిసి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటి వరకు సైకిల్ ర్యాలీ తీశారు. పంజాబ్ లో పంటల వ్యర్థాలు తగలబెట్టడం వెనుక ఆ రాష్ట్రానికి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారని విజయ్ గోయల్ ఆరోపించారు. मुझे लगता है मनीष सिसोदिया जी नहीं मिलना चाहते थे क्योंकि आज जो सवाल दिल्ली की जनता ने खड़े किए हैं वो जवाब नहीं दे रहे. दिल्ली की जनता का पहला सवाल ये है 90% प्रदूषण लोकल कारणों से होता है जिसमें कंस्ट्रक्शन डस्ट है, जिसमें इंडस्ट्रियल डस्ट है, जिसमें रोड डस्ट है. इसी को सुप्रीम कोर्ट ने भी कहा है कि इस सरकार को अपने पद पे रहने का अधिकार नहीं है जो चीफ सेक्रेटरी को उन्होंने कहा क्योंकि आपने प्रदूषण के ऊपर कुछ भी काम नहीं किया है. పంజాబ్లో పంటల వ్యర్థాల దహనానికి సంబంధించి 80 రైతులను అరెస్టు చేశారు పోలీసులు. 3 రోజుల్లో 17,000 ఫామ్ ఫైర్స్ జరిగినట్టు చెప్పారు. బుధవారం ఒక్కరోజే 4,741 ఫామ్ ఫైర్స్ నమోదయ్యాయి. లుధియానా జిల్లాలోని తల్వారాలో ఇవాళ కూడా రైతులు పంటల వ్యర్థాలను తగలబెట్టారు. ఉత్తరప్రదేశ్లోనూ కాలుష్యం తీవ్రంగా ఉంది. ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో శివలింగాన్ని మాస్క్లతో కవర్ చేశారు పూజారులు. వారు కూడా మాస్కులు ధరించి పూజలు చేశారు.